నిన్న నాగార్జున సాగర్ లా గతముకైన గంట సేపు మాట్లాడాడు మీరందరూ కూడా ఇనే ఉంటారు కదా నేను కూడా ఇన్నా ఏమనే చెప్తాడేమో చూసినా ఈ మోడీ మీద యుద్ధం అన్నాడు ఇక ఢిల్లీ బద్దలైపోతది అన్నాడు ఇక ఈ మొనగాడు బయలుదేరిండు అంటే ఏం పొడుస్తాడో అని చూసిన గంట సేపు ఒక్క ముక్క మాట్లాడలే ఏడుపంతా కాంగ్రెస్ మీదనే ఏమ్మ సచ్చినోడు సచ్చెడితేనంటే ఎవడు వచ్చి సైగ చేసిండంట వీడికి ఎంతసేపు ఉన్న ఓట్లు సీట్లు తప్ప రైతుల కష్టాలు పట్టవా కాంగ్రెస్ వాడు ఏం చేసిండంటాడు కాంగ్రెస్ వాడు ఏం చేసిండ్రా సన్నాసి నాగార్జున సాగర్ కట్టిండు సిరిశైలం కట్టిండు కల్వకుర్తి కట్టిండు జూరాల కట్టిండు కోయిల్సాగర్ కట్టిండు నెట్టెంపాడు కట్టిండు భీమా కట్టిండు ఇయాల తుమ్ముగూడెం కట్టిండు రాజీవ్ సాగర్ కట్టిండు శ్రీరామ్ సాగర్ కట్టిండ్రు ఇందిరా సాగర్ కట్టినాం మేం కట్టినాం ఇన్ని ప్రాజెక్టులు కట్టి ఎస్ఎల్బిసి మొదలు పెట్టాం ఏం గెలింది తోక మిగిలింది ఎస్ఎల్బిసి గది కూడా పూర్తి చేయలే కల్వకుర్తి 1000 కోట్లు పెడితే 360,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి ఏడేళ్లైనా 100 కోట్లు సాగునీటి పారుదలలో ఖర్చు పెట్టినా 1000 కోట్లు ఇచ్చి పాలమూరును ఆదుకునే మనసు నీకు రాలే నువ్వు మనిషివా పశువా అని నేను అడుగుతున్నా మనిషిలోనికి బుక్కెడు పువ్వా లేకపోతే ఒక మాట పశువునికో దెబ్బ నిన్ను మాట చెప్పినా నువ్వు దెబ్బ కొట్టినా నువ్వు చేతికి రావన్న సంగతి అర్థమైంది ఇవాళ నిన్న ఆడ అలౌన్స్ చేస్తున్నాడు ఊరికి 20 లక్షలంట మున్సిపాలిటీ కోర్టు అంట 13 లిఫ్టులంట అది అయిపోయినాక తిమ్మరాజపల్లి నుంచి ఓ వ్యవసాయం చేస్తే ఆయన వచ్చిండు ఏం సంగతి అని ఏమా పెద్ద మనిషి ఎట్లుందంటే మాకెప్పుడొస్తాయి సార్ ఉప ఎన్నికలు అని అన్నాడు కలకుర్తికి మనకెందుకు వస్తాయా మన ఎమ్మెల్యే ఉన్నాడు కదా అంటే ఆయన అంటుండు సార్ ఎమ్మెల్యే ఉంటే కేసీఆర్ అభివృద్ధి చేయడు ఎమ్మెల్యే పోతే ఉప ఎన్నికలు వస్తే ఆయన వచ్చి నిధులు ఇస్తాడు దుబ్బాకల కదే జరిగింది హుజూర్ నగర్ల గదే జరిగింది నిన్న నాగార్జున సాగర్ల కూడా గదే జరిగింది మనిషి బతికుంటే కేసీఆర్ అభివృద్ధి చేయడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే అభివృద్ధి చేయడు ఉన్న ఎమ్మెల్యే సస్తే కొత్తగా ఎన్నికలు వస్తే మా తిమ్మరాజపల్లికి కొండ్రెడ్డిపల్లి నుంచి తిమ్మరాజపల్లికి రోడ్డు వస్తుంది సార్ మాకు ఎట్లన్నా ఉప ఎన్నికలు తీసుకురా సార్ అని నన్ను అడుగుతుండు ఇది నా చేతిలో లేదురా నాయన దేవుని చేతులు ఉంది ఇది అని నేను చెప్పిన అంటే ఇవాళ కేసీఆర్ అని వాడు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి చేయడు ఓట్లేసినోడు దేవుని దగ్గరకు పోతే ఎన్నికలు వస్తే కానీ మనకు నిధులు ఇవ్వని పరిస్థితి ఇంత దరిద్రమైన దుర్మార్గమైన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోండి.